దొనకొండకు రూట్ క్లియర్ రెండు వేల నాలుగు వందల యాభై ఎకరాల భూమి గుర్తింపు ప్రభుత్వ ఆలోచన ఇదే దొనకొండ కొద్ది రోజులుగా ఏపీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న పేరు అమరావతి గురించి మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలతో మరోసారి దొనకొండ అంశం తెర మీదకు వచ్చింది అయితే ప్రభుత్వం మాత్రం దొనకొండ విషయంలో కీలక అడుగులు వేస్తోంది అమరావతిలో రాజధాని ఉంటుందా ఉండదా అనే దానికి మాత్రం స్పష్టత ఇవ్వడం లేదు దీనిపైన సందేహాలు అంచనాలు కొనసాగుతుండే దొనకొండ పైన ప్రభుత్వం మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు ఏపీలో అన్ని ప్రాంతాలు డెవలప్ చేయడమే తమ లక్ష్యమని చెబుతోంది ఇప్పటికే దొనకొండలో రెండు వేల నాలుగు వందల యాభై ఎకరాల భూమిని ప్రభుత్వం గుర్తించింది దీని ద్వారా గతంలో కేంద్ర ప్రభుత్వం వెనకడుగు వేసిన ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి అక్కడ కీలక నిర్ణయాలు అమలు దిశగా కార్యాచరణ సిద్ధం చేస్తోంది దొనకొండను వైసీపీ ప్రభుత్వం రాజధానిగా చేయబోతోందంటూ కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది రాష్ట్ర విభజన సమయం నుండి ఈ ప్రచారం ఉంది రాజధాని అంశం మీద అప్పట్లో కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ సైతం ప్రతిపాదించిన రాజధాని ప్రాంతాల్లో దొనకొండ ఒకటి అయితే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తుళ్లూరు ప్రాంతాన్ని రాజధానిగా ఖరారు చేశారు అమరావతిగా పేరు ప్రకటించారు ఇక ఇప్పుడు ఏపీలో ప్రభుత్వం మారి వైసీపీ అధికారంలోకి వచ్చింది తాజాగా మంత్రి బొత్స అమరావతి గురించి చేసిన వ్యాఖ్యలతో మరోసారి రాజధాని గురించి రాష్ట్ర చర్చ మొదలైంది అదే సమయంలో అమరావతి నుండి రాజధాని తరలింపు పైన అనేక ప్రచారాలు సాగుతున్నాయి దొనకొండను రాజధాని చేస్తారంటూ కొందరు ప్రచారం మొదలుపెట్టారు దీంతో అక్కడి భూములకు ధరలు పెరిగాయని రియల్టర్లు అక్కడ భూముల మీద ఫోకస్ చేశారని చెబుతున్నారు దీంతో ప్రభుత్వం అసలు విషయం బయటపెట్టింది దొనకొండ గురించి ప్రభుత్వం ఆలోచనకు అనుగుణంగా అధికారులు నివేదికలు సిద్ధం చేశారు ఇదే ప్రకటిస్తే దొనకొండకు కొత్త కళ రానుంది రాజధాని కాదు దొనకొండ ప్రాంతాన్ని పారిశ్రామిక హబ్గా చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందని సమాచారం ఇప్పటికే ఇక్కడ పారిశ్రామికీకరణ కోసం దాదాపు రెండు వేల నాలుగు వందల యాభై ఎకరాల భూమిని ప్రభుత్వం గుర్తించి అక్కడ పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న అవకాశాలను అధ్యయనం చేస్తోంది దొనకొండ ప్రాంతాన్ని పారిశ్రామిక హబ్గా ఏర్పాటు చేసేందుకు ఐదు వేల ఎకరాలు అవసరమని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం ఆ మేరకు భూమిని సమీకరించే అవకాశాలు ఉన్నాయని అనుకుంటోంది వాస్తవానికి దొనకొండ ప్రాంతాన్ని గతం నుంచి పారిశ్రామిక హబ్గా అభివృద్ధి చేసేందుకు ప్రయత్నాలు జరిగాయి ద్వీపకల్ప ప్రాంత పారిశ్రామిక క్యారిడార్గా దీన్ని అభివృద్ధి చేయాలని కేంద్రం వద్ద కూడా ఒక ప్రతిపాదన ఉంది గతంలో ఈ ప్రతిపాదన క్రింద ఐదు వేల ఎకరాలను సేకరించాలని అనుకున్నారు చైనాకు సంబంధించిన కంపెనీలతోనూ మాట్లాడారు అక్కడ ఒక నిర్మాణ రంగ నగరాన్ని ఏర్పాటు చేయాలన్న దానిపై కొంత చర్చలు జరిగాయి నిర్మాణ రంగంలో ఉపయోగించే పలు రకాల సామాగ్రికి చైనా ప్రసిద్ధి అయితే ఆ ప్రాజెక్టుల వ్యవహారాలు పట్టాలకెక్కలేదు ఇప్పుడు ఈ ప్రక్రియను ముందుకు తీసుకువెళ్ళి మొత్తంగా ఐదు వేల ఎకరాల వరకు భూమిని గుర్తించి పారిశ్రామిక హబ్ ఏర్పాటు ప్రక్రియపై ముందుకెళ్లాలని నిర్ణయించినట్లు సమాచారం దొనకొండ ప్రాంతాన్ని పారిశ్రామిక హబ్గా తీర్చిదిద్దేందుకు గతంలోనే కేంద్రానికి ప్రతిపాదనలు అందాయి ఇప్పుడు సరికొత్త పారిశ్రామిక పాలసీని అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు దొనకొండ ప్రాంతంలో ప్రభుత్వ భూములు భారీగా ఉండడం అదే సమయంలో రామాయపట్నం పోర్టు వస్తే దానికి కూడా దగ్గరగా దొనకొండ ఉండడం కలిసి వచ్చే అంశాలు అవుతాయని భావిస్తున్నారు నూతన పారిశ్రామిక విధానం రూపొందించాక దొనకొండ ఇండస్ట్రియల్ హబ్పై మరింత దృష్టి పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది రెండు మూడు నెలల్లో నూతన పారిశ్రామిక విధానాన్ని తీసుకురానున్నారు ఆ విధానం వచ్చాక దానికి అనుగుణంగా దొనకొండ పారిశ్రామిక హబ్ విషయంలో ముందడుగు వేయాలని నిర్ణయించారు అదే సమయంలో కేంద్రంతో కూడా మాట్లాడి పారిశ్రామిక హబ్ ఏర్పాటు విషయంలో సహకారం తీసుకోవాలని భావిస్తున్నారు పారిశ్రామిక క్యారిడార్ అభివృద్ధికి సాయం చేస్తామని కేంద్రం గతంలోనే హామీ ఇచ్చిందని ఆ మేరకు సాయం చేయాలని కోరతామని అధికారులు చెబుతున్నారు ఏపీ మొత్తం డెవలప్ చేయాలనే ఉద్దేశంతోనే భారీ ప్రణాళికలతో దొనకొండ పారిశ్రామిక హబ్బు పైన చర్చలు సాగుతున్నాయి